సో బెండకాయ మసాలా అంటారు కొన్ని చోట్ల, బెండకాయ పకోడీ అంటారు కొన్ని చోట్ల, కానీ మామూలుగా ఫంక్షన్స్లో చాలా ఆయిల్ వేస్ట్ చేస్తారు. బట్ ఇది నేను ఒక చోట రెసిపీ చూశాను, చాలా అద్భుతంగా కుదిరిందండి. సో చాలా ఈజీగా ఆయిల్ తక్కువలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మనం బెండకాయల్ని బాయిల్ చేసుకోవాలి. అదే వింతగా ఉంది కదా బాయిల్ చేయటం అనేది. ముందుగా బాయిల్ చేసుకొని మనం వాటిని ఇట్లా ఉంచి నీళ్లు లేకుండా పెట్టుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక అదేంటంటే హోల్స్ ఉన్న దాంట్లో మనం పెట్టుకొని చక్కగా ముక్కలు కోసుకోవాలి. ఓకేనా? సో సోది లేకుండా గబగబా చెప్తానండి. ఇలా ముక్కల్ని కొంచెం సేపు కట్ చేసిన కారం ఇచ్చినాక ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ మనం ఐటమ్ ఇంపార్టెంట్, బొచ్చులు ఎలా ఉన్నాయి, గిన్నెలు ఎలా ఉన్నాయి, చెంచాలు ఎలా ఉన్నాయి, ఆ పిండి కవర్లో ఉంది, ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే ఎవరి పర్సనల్ విషయాలు, అంటే మనం ఉంచుకునే పద్ధతి కిచెన్లో ఎవరిది వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. మనకు కావాల్సింది ఐటమ్, బట్ మేము ప్రొఫెషనల్ యూట్యూబర్స్ వంట చేసేవాళ్ళం కాదు కాబట్టి అన్ని గ్లాసులు అవన్నీ మేము మెయింటైన్ చేయలేము. సో ఇక్కడ శనగపిండి తీసుకోవాలి, అందులో తగినంత ఉప్పు తగినంత కారం తీసుకొని చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మనకు ఒక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఫంక్షన్స్లో చేసినట్టు మనం అవన్నీ చేయక్కర్లేదు. ఫంక్షన్స్లో వంట వాళ్ళు బాగా ఆయిల్లో దేవుతారు కదా, అలా చేయక్కర్లా. ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంది. సో మనకు కావాల్సినంత వాటర్ కలుపుకొని కొంచెం గట్టిగా కలుపుకోండి. కొంచెం పల్సునైనా నో ప్రాబ్లం. కొంచెం కింద మీద పడుతుందండి, కుకింగ్ అని నాకు పడదా, ఆయనే తుడుచుకుంటాం, ఏముంది పెద్ద ప్రాబ్లం లేదు. సో ఈ పేస్ట్ని ఏం చేయాలి, మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఆ బెండకాయ ముక్కల్లో వేసి చక్కగా కలుపుకోండి. సో ఈక్వల్గా మొత్తం ఇలా కలుపుకున్నాం. మనకి చాలా డౌట్ ఏంటి అంటే బంక సాగుతుందేమో, ఈ ఉడకబెట్టడం ఏంటా ఇవన్నీ అనుకుంటాం, కానీ కానే కాదు. సో తిరగ మాతలో ఫస్ట్ మనం ఆవాలు చిటపటం అనాలి. అన్నాక ఇప్పుడు మిగతా అవన్నీ తాలింపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, పసుపు, కరివేపాకు ఇవి వేసుకోవాలి. ఇది కామన్ కదా, ఇవన్నీ వేగితేనే మనకి ఏ కూరకైనా టేస్టీగా ఉంటుంది. సో కరివేపాకు కూడా చిటపటమంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది కమ్మని వాసన రావాలి. ఇది కమ్మని వాసన వస్తే కూర కూడా కమ్మగా ఉంటుంది. ఇది ఏంటంటే స్టార్టింగ్ ఏ కూరకైనా ఇంతే. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలది ఇది వేసుకోవాలి. ఆ గిన్నెకున్నది కూడా మెల్లిగా క్లీన్ చేసుకోవాలి. అన్ని వీడియోలో మనం చూపిలేం కదా. సో ఇదేంటంటే ఏంగానే మనకి డౌట్ వస్తుంది, బంక్ వస్తుందా, ఎట్లా వస్తుందా ఫస్ట్ టైం చేసేవాళ్ళకి. కానీ వేగుతూ 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 ఉండేసరికి అదేమైందంటే క్రిస్పీగా అయిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా నేను చాలా మినిమం ఆయిల్ తోటి చేస్తున్నా. బట్ నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువ ఆయిల్లో మనకి బెండకాయ పకోడీ అయిపోతుంది. సో వంట వాళ్ళకు కూడా మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా మనం వాళ్ళకి ఇలా చెప్పవచ్చు. ఇప్పుడు అది టిల్లు ఉంది కదా, డీజే టిల్లులో వాడు అంటాడు కదా, ఒక హెయిర్లో ఒక పార్ట్ బర్గండీ రావాలి, ఒక పార్ట్ బ్లాక్ రావాలి, ఒక పార్ట్ వైట్ రావాలి, ఒకటి వదిలిపెట్టాలి, ఒకటి రావాలి, అట్లా మహేష్ బాబులాగా రావాలని చూస్తాడు. అలాగే బెండకాయ వేగాలు కానీ ఫంక్షన్స్లో వాళ్ళు వంట వాళ్ళు చేసినట్టు విపరీతమైన క్రిస్పీ అవ్వకూడదు. అలాగని పకోడీ వేగకుండా ఉండకూడదు. మనకి ఇక్కడ పకోడీ క్రిస్పీ రావాలి, బెండకాయలు వచ్చి సాఫ్ట్గా ఉండాలి. అంటే ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఇందాక శనగపిండిలో ఉప్పు కలిపాం కానీ ఇందులో బెండకాయలకి కలపలేదు కాబట్టి లైట్గా ఉప్పు స్ప్రింకిల్ చేశాను. అంతే అండి. లాస్ట్కి ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయ దంచుతాను. వెల్లుల్లిపాయలు తొక్క తీసి అన్నీ తీసే టైం ఉండదు కాబట్టి నేను చిన్న ట్రిక్ ప్రయోగిస్తాను. ఆ పాటని దంచేసి కూరలో వేసి తిప్పుతూ ఉంటే తొక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి. సింపుల్గా అవి ఏరేస్తానండి, ఎందుకంటే మనకి పొద్దున్న అయిపోవాలి వంట. ఇలా వంటలు గంటలు గంటలు చేసుకునే టైం ఉండదు కదా, క్యారేజ్కి ఇచ్చేసేయాలి. సో ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే ఫ్రైలో ఆ తొక్కలు తేలుతాయి, అవి సింపుల్గా తీసి బయట పారేయచ్చు. సో 5 మినిట్స్లో మనకి వెల్లుల్లిపాయ దంచడం కూడా అయిపోయింది. చూసారా ఇలా పైకి తేలుతాయి, అవి తీసేసేయాలి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం ప్లే చేయొచ్చు. సో కాపీడ్ వంట, బట్ అద్భుతంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కాపీ కొట్టేసేయండి, మంచిగా చేసుకోండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా, బెండకాయ ఏమో సాఫ్ట్గా మరీ క్రిస్పీ కాకుండా ఎంత అందంగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఈ బెండకాయ ఉడకబెట్టి చేయటం ఏంటో, ఇంత అందంగా రావటం ఏంటో అసలు ఆశ్చర్యంగా ఉంది. సరే, నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.